वेलकम टू अवर चैनल मकर राशि वारी अमावास्य गुरुवार दीपावली अमावास्य पर्वदिन ये विधमेंट फलता राबोनायो वीडियो मैं विवरण तेजकदा वीडियो वीडियो ने चवर वरुक चूँ अब पूर्ति अर्थम होती चैनल सब्सक्राइब चेक इपड़े सब्सक्राइब चेक मकर राशि वारी అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. రహస్యాధిపతి అయినటువంటి శని రాశిలోని సంచారం చేస్తూ ఉన్నాడు. రాశిలోని గురుగ్రహం యొక్క సంచారం కూడా కొనసాగుతూ ఉంది. శని గురుగ్రహాలు రెండూ కూడా వక్రాన్ని వదిలిపెట్టి ఫార్వర్డ్ మోషన్లో రుజు మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే శుభయోగము శుభ సంకేతమనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైతే రాశిలోని శనిగ్రహం యొక్క సంచారం అనేది రుజుమార్గంలో కొనసాగుతూ ఉంటుందో ముఖ్యంగా ఈ మకర రాశి జాతకులు చేపట్టినటువంటి కార్యక్రమాలలో ఇప్పటివరకు ఎదుర్కొన్నటువంటి అనేకమైనటువంటి ఆటంకాలను అవాంతరాలను అన్నిటిని కూడా అధిగమించి కార్య జయం వైపుగా అడుగులనేవి వేయబోతూ ఉన్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే రాశిలోని గురుగ్రహం యొక్క సంచారము కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మకర రాశి జాతకులకు ఆర్థికపరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అద్భుతంగా పర్వాలేదు అన్నట్లుగానే ముందుకు సాగిపోతూ ఉన్నాయి. మరొక ప్రధానమైనటువంటి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ సాకారం అనేది పెరుగుతూ ఉంటుంది, ధైర్యం పెరుగుతుంది, తెగింపు వస్తూ ఉంటుంది. ఏదైనా సరే చేయాలి అనేటటువంటి ఆ యొక్క ఆత్మ విశ్వాసము అనేటటువంటి ఈ మకర రాశి వారికి బాగా ముందుకు నడిపిస్తుంది. మకర రాశి వారికి ఉన్నటువంటి మిగిలినటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క ప్రభావము ఏ విధంగా ఉంటుంది అని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా మకర రాశి వారికి దశమ స్థానంలోనే మూడు గ్రహాల యొక్క సంచారం అనేది కొనసాగుతూ ఉంది. రవిగ్రహము, కుజగ్రహము మరియు బుధగ్రహము ఈ యొక్క మూడు గ్రహాలు కూడా మనం పరిశీలన చేసినట్లయితే మకర రాశి వారికి అష్టమాధిపతి రవిగ్రహము దశమ స్థానంలో నీచంలో ఉన్నారు. దశమ స్థానం అనంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధించినటువంటి కర్మస్థానము. ఈ యొక్క కర్మస్థానంలో ఎప్పుడైతే రవిగ్రహముని నీచస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు, ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అభద్రతా భావము అనేది నెలకొనడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే అభద్రతా భావము అని అంటే కనుక ఏదో తెలియనటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, ఒకవేళ ఏదైనా ఉంటుందా, ఏదైనా ప్రమాదము జరుగుతుందా, ఏవైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సంభవిస్తాయా, అదేవిధంగా కొత్త ఉద్యోగాలు వెతుక్కోవాలా, ఎవరైతే చాలా కాలం నుంచి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో సఫర్ అవుతూ ఉన్నారో లేదా సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా ఉన్నారో అటువంటి వ్యక్తులకు ఈ యొక్క అభద్రతాభావం ఏదైతే ఉందో ఈ అభద్రతాభావం అనేది రెట్టింపు అవడానికి అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. దానితో పాటుగా కుజగ్రహము కూడా దశమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. దశమ స్థానంలో కుజగ్రహం సంచారం చేస్తూ ఉన్నాడు. రాశిలోని శనిగ్రహము సంచారం కొనసాగుతూ ఉంది. శని యొక్క వీక్షణం కుజుని మీద, కుజుని యొక్క వీక్షణము శని మీద ఉంది. రెండు శత్రుగ్రహాలు పరస్పరం వీక్షణంతో ఉండేటటువంటి సందర్భంలో రెండు స్థానాలలో కూడా కొద్దిగా కలత చెందడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్లకుండా చిన్న చిన్న కలతలు చెందుతాయి. అయినప్పటికీ కూడా మీరు అధిగమించగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.